నా పేరు జమాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రాష్ట్ర కో చైర్మన్ మరియు ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంవి రామచంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమం నిజంగా ఇసుకేస్తే అప్పుడు ఎన్టీ రామారావు ఇసుకేస్తే రాలేనంత జనం అనేటువంటిది పదివేల మందికి పైగా గవర్నమెంట్ ఉపాధ్యాయులు వచ్చిన తీరు చూస్తే మొదటి ఓటుతోనే ఎంబీ రామచంద్రారెడ్డి గారు గెలుస్తారనేది ఆ నిత్య సత్యం వంద శాతం వెయ్యి శాతం మొదటి ఓటుతోనే గెలుస్తాం అలా అంతేకాకుండా రామచంద్రారెడ్డి గారు ప్రచారం ప్రారంభించినప్పుడే అనేక సమస్యలు పరిష్కరించారు నిన్నటికి నిన్న కేజీబీవీ మన ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు జరిగినటువంటి క్యాబినెట్లో కేజీబీవి ఉద్యోగులకు ఇరవై మూడు శాతం జీతాలు పెంచాడు అలాగే అలాగే మున్సిపాలిటీ ఉద్యోగులకు కల్పలతా మేడం గారు ఎమ్మెల్సీ గారు మరియు రామచంద్రారెడ్డి గారు కలిసి డీడీఓ పవర్షిప్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఆయనే ఉంది అలాగే మోడల్ స్కూల్కు అరవై రెండు సంవత్సరాలు పది వీరమైన వీరమైన వయసును పెంచినటువంటి ఘనత కూడా రంబీ రామచంద్రారెడ్డి గారు కాబట్టి ఈ విధంగా అనేకంగా అలాగే పాలిటికల్ లెక్చర్స్ రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర డ్యామ్లో పీఆర్సి ఇచ్చింది తర్వాత పీఆర్సీ లేదు కానీ తర్వాత కల్పలత మేడం ప్రచారం ప్రారంభించి ఎంవి రామచంద్రారెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో మూడు సంవత్సరాల అరి ఈ ఈరోజు పీఆర్సీ చెప్పించడం జరిగింది కాబట్టి ప్రచారంలోకి వచ్చినప్పుడు ఇన్ని సమస్యలు పరిష్కరించినటువంటి రామచంద్రారెడ్డి గారు రేపు మనమందరం ఎమ్మెల్సీగా ఆయన గెలిపించుకుంటే మొదటి ఓటుతోనే గెలిపించుకుంటే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ముఖ్యంగా ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యతో అందరూ ఉన్నారు దాదాపు రెండున్నర సంవత్సరాలు రెండున్నర దశాబ్దాలుగా ఒక ఉపాధ్యాయులకు ప్రమోషన్లు రానటువంటి దుస్థితి అటువంటి దుస్థితి బయటపడేటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మేడం ఆయనకు ఇంకొకరు తోడైతే రామచంద్రారెడ్డి గారు ఇద్దరు కలిసి మన సమస్యలు ఖచ్చితంగా పరిష్ పరిపూర్ణంగా పరిష్కారం అవుతాయి అనేటువంటి నమ్మకంతో మేమున్నాం ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి కాబట్టి ఉపాధ్యాయ మిత్రులకి అందరికీ ఈ సందర్భంగా ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాన్ని విజ్ఞప్తి చేస్తాను మొదటి ఓటుతోనే రామచంద్రారెడ్డిని గెలిపించుకుందాం మన సమస్యలను పరిష్కరించుకుందాం